బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కోసం ఈ నెల 18-19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్స్ ను వెల్లడించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 50% పైగా జనాభా ఉన్నప్పటికీ అన్ని రంగాలలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే దేశంలో అన్ని కులాలకు వర్గాలకు జనాభా దామాష ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానమైన అవకాశాలు కల్పించాలని, అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అగ్రకుల పార్లమెంట్ సభ్యులు ఉండడం వల్ల ఇది కార్యరూపం దాల్చడం లేదన్నారు. నేడు ధరలు, ముఠా నాయకులు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, అవినీతి పరులతో పార్లమెంటు ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీసీ కమిషన్ను పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున తరలి వెళ్లి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు శ్రీనివాస్, నరసింహులు, సురేష్ బాబు, రాంబాబు, కనక శివరాం శ్రీనివాస్ పాల్గొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ దాని నిమిత్తమే హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం ఆర్కృష్ణ గారి నాయకత్వంలో కర్నూలు జిల్లా నుంచి అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితేనేమి వేలాదిగా తరలి వెళ్ళి అక్కడి యొక్క ధర్నా కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఇచ్చేస్తాము. దాదాపుగా 10 రాష్ట్రాల్లో కూడా పార్లమెంటుకు బీసీ నాయకులు వెళ్ళినటువంటి ఇదిలో ఉన్నారు. అటువంటిది ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. రిజర్వేషన్స్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేయడానికే మరి ఈరోజు సంసిద్ధమవుతున్నాం. రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి, అన్ని చోట్ల నుంచి జంతర్మంతర్కి అందరూ వేలాది బీసీ సోదరులు సోదరిమణులంతా చేరుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వినపడేలాగా గళమెత్తడానికి సిద్ధపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకునుచు, ఈ చలో ఢిల్లీ బీసీ రిజర్వేషన్లు 50% ఇవ్వాలి చట్టసభల్లో అనే నినాదాన్ని మరి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి వాళ్ళందరినీ మరి బీసీ ఈ యొక్క ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తా ఉన్నామో దాన్ని విజయవంతం చేయడానికి కర్నూలు జిల్లా నుంచి కూడా మేము రెడీగా ఉన్నాం. అందరూ పోవడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారని తెలియజేసుకునుచు, మరి తప్పకుండా బీసీల చట్టసభల్లో రిజర్వేషన్స్ వచ్చే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం.